ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు RJRENU Vlogs యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా శైలజ వినయ్ లైట్లో బోనాలు పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాము. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏంటి, మేము బోనం ఎలా తీసుకెళ్ళాము, ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. చూడండి, అందరికీ కూడా ఆషాఢం అయిపోయింది. శ్రావణంలో కూడా కొంతమంది బోనాలు చేస్తూ ఉంటారు. సో మేము శ్రావణంలో మాకు కలిసి వచ్చింది సండే కాబట్టి సండే చేస్తున్నాము. ఫస్ట్ సండే శ్రావణ మాసంలో మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అండ్ అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢంలో ఈసారి బోనాలు మిస్ అయిపోయాను. సో వెళ్ళడం అప్పుడు కుదరలేదన్నమాట. అండ్ ఇలా శ్రావణ మాసం రాగానే మా అపార్ట్మెంట్లో బోనాలు సెలబ్రేషన్స్ ఉండడం, అనుకోకుండా నన్ను బోనం ఎత్తుకోమని అనడం అలా క్షణాల్లో అయిపోయింది. అదే ఇక్కడ చెప్తూ ఉన్నానమాట. చాలా చాలా సంవత్సరాలు అయింది నేను బోనం ఎత్తుకొని. వర్షిని చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసినప్పుడు ఎత్తుకున్నాను. తర్వాత ఇంకా వెళ్ళినా ఎప్పుడూ ఎత్తుకోలేదన్నమాట బోనము. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్పెషల్గా అదొక డివైన్ ఫీలింగ్, బోనాలు పండగ అంటే. ఒకప్పుడు అంటే మనకి అట్లీస్ట్ ఫోటోలు కూడా లేకుండా ఓన్లీ రీల్ వేసుకొని కెమెరాలో ఫోటో తీసుకునేవాళ్ళం మేము బోనాలు చేసిన టైంలో. బోనాలు పండగ అంటే మాంబర్పేటలో మామూలుగా ఉండేది కాదు, ధూమ్ధామ్గా ఉండేదన్నమాట. సికింద్రాబాద్ తర్వాత అంత బాగా చేసేది అక్కడే కాబట్టి. సో నేను హడావిడిగా తొందరగా రెడీ అయ్యేసి వచ్చాను. ఆఫ్టర్నూన్ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి వర్షిని నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాము. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను రాగానే వర్షిని రాగానే అబ్బా ఎంత ముద్దుగా తయారై వచ్చారో ఇద్దరు, మా దిష్టే తగిలేలాగా ఉంది మీ ఇద్దరికి అనేసి అట్లా ఫోటోలు వీడియోలు తీశారనమాట. మా ఈ ఆంటీ, గ్రీన్ కలర్ శారీ ఆంటీ, బస్మతి ఆంటీ అయితే ఏకంగా ఆవిడ ఫోన్ స్టేటస్లో పెట్టేసుకున్నారు మా ఇద్దరి ఫోటో, ఫోటో తీసుకొని. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. బట్ కరెక్ట్గా మేము బోనం ఎత్తుకునే టైంకి ఇంట్లో అయితే ఎవ్వరు లేరు, మావయ్య ఒక్కరే ఉన్నారు. మావయ్య పైన ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియదు, వర్షిని చెప్పలేదన్నమాట. బయటికి వెళ్ళారు అందరితో పాటు అని అనుకున్నాము. ఒక పని మీద బయటికి వెళ్ళారనమాట పృథ్వీను, అత్తయ్య, మావయ్య వెళ్ళలేదు, ఇంకో మావయ్య అట్లా. సో నేను ఇంకా వాళ్ళు చూడలేదు అయ్యో అనుకొని మిస్ అయిపోయారు ఎలా అని అనుకుంటూ ఉన్నానమాట. సో ఈ బోనము మా వాచ్మెన్ నగేష్ వాళ్ళ ఆవిడ అనిత చేస్తుందంట. ఎవ్రీ ఇయర్ తనే వండి అందరూ అపార్ట్మెంట్లో కొన్ని కొన్ని బియ్యం ఇస్తే ఒక చోట చేస్తారు, అంటే అపార్ట్మెంట్ మొత్తంకి కలిపి ఒకటే చేస్తారు. నేను కూడా ఎప్పుడు అంటే ఎప్పుడు ఉండను కదా, ఎప్పుడు మా ఇంటికి వెళ్తుంటాను కాబట్టి బోనాల పండగకి ఈసారి బోనం అవుతున్నప్పుడు ఉండింది. అండ్ ఈసారి కొంచెం తక్కువ మంది వచ్చారు ఏంటో అనుకోకుండా నేను ఎత్తుకున్నాను. నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఓ మై గాడ్, ఫేస్బుక్లో కూడా అందరూ పిక్స్కి బిభత్సంగా రెస్పాన్స్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇలా ఇంకా ఎత్తుకున్నాక నేను ఒక్క హ్యాండ్తో హ్యాండిల్ చేయగలను, కానీ అందరూ భయపడుతూ ఉన్నారు ఈ రెండు చేతులతో పట్టుకో, నువ్వు పట్టుకోగలవా లేదా, ఇలా అందరూ భయపడుతూ ఉన్నారు. బట్ నేనైతే రెండు చేతులు కూడా వదిలిపెట్టి పట్టుకోగలను, నాకు భయం లేదు. కానీ మళ్ళీ ఇంకా అందరు భయపడుతున్నప్పుడు ఎందుకులే అని చెప్పి నేను అలా పట్టుకున్నానమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము, అలా గడిచిపోయింది అంత టైం అంతా. సీరియస్గా ఆ టైంకి అసలు మా వాళ్ళు ఎవ్వరు లేరు, ఉంటే బాగుండు అనిపించింది. అదొక్కటి బాగా మనసులో అనుకుంటూ ఉన్నానమాట వెళ్తూ ఉంటే. ఇంకా నా పక్కనే వీళ్ళందరూ ఉండి అక్కడ టెంపుల్కి వెళ్ళేంతవరకు జాగ్రత్తగా నాతో పాటే ఉన్నారనమాట. అండ్ వర్షిని ఎట్టు వెళ్ళింది, ఎక్కడ వెనకాల వస్తుందా లేదా అన్న ఇది కూడా లేదు. అది వస్తూనే ఉంది కానీ ఫోటోలు వీడియోస్ అయితే ఏమి తీయలేదన్నమాట. తల్లి వర్షం అని చెప్పాను కానీ తను తీయలేదు. ఇంకా సరేలే, రోడ్ మీద జాగ్రత్తగా నడిస్తే చాలు అనుకున్నాను. బట్ ఉన్న కాస్త కంటెంట్లోనే నేను మీకు ఇది షేర్ చేస్తూ ఉన్నానమాట. సో టెంపుల్లోకి వెళ్ళాము, బోనం సమర్పించేసాము. ఇంకా ఒకటి ప్రదక్షిణ తిరగమని అన్నారు కానీ నేను మూడు ప్రదక్షిణలు చేశాను. మా అబ్బాయితే ఐదు ఖచ్చితంగా చేస్తుంటాను. సో అట్లా మాకు ఇంకా రానున్న రోజుల్లో ఎప్పుడు కూడా మనం ఇదే అనుకుంటాం కదా, మనకి ప్రకృతి వైపరీత్యాల నుంచి గ్రామదేవత మనల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో మనం బోనాలు పండుగ చేస్తూ ఉంటాము. నేను అదే దండం పెట్టుకున్నాను. మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, అందరి హెల్త్ బాగుండాలి అని చెప్పి దండం పెట్టుకున్నాను. వచ్చాము, ఇంకా వచ్చిన తర్వాత
కింద అందరితో చిట్ చాట్ చేస్తూ ఇట్లా చిన్న వీడియో తీశారనమాట. చెప్తూ ఉన్నారు అందరూ, నువ్వు ఇంకా వీడియో తీస్తావు కదా పెట్టు అని చెప్పేసేసి. సో అట్లా వీడియో తీస్తూ ఉన్నాను. అందరం కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చాలా తక్కువ మంది ఉన్నారు ఈసారి, ఎప్పుడు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంకొంచెం మంది ఉంటే బాగుండేది అని అనిపించింది. సో అట్లా అందరం కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాం. బోలాన్ పండుగ ఇలా చాలా సింపుల్గా హ్యాపీగా జరిగింది. అండ్ అలాగే మధ్యాహ్నం మంచి ఫుడ్, వెజిటేరియనే మేమైతే తింటున్నది. సో చికెన్ కూడా చేశారు, కానీ నాటుకోడి పులుసు కూడా చేశారు, బాగుందని అన్నారు. అని తినట్లేదు కదా, ఇప్పుడు మీకు వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. సో భోజనాలు అయితే చాలా బాగుండినాయి ఆఫ్టర్నూను అండ్ ఈవినింగ్. ఇలా 5:30 కల్లా ఇది అయిపోయింది. తర్వాత అప్పటికే మా కజిన్ కోసిస్టర్ వాళ్ళు వచ్చారు. అది ఇంకా వర్షిని చెప్పలేదు, నేను ఇక్కడే కిందే వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి అందరం స్ప్రైట్ అలా తాగుతూ కూర్చున్నాము. మళ్ళీ పైకి వెళ్ళి ఇంకా అందరినీ పలకరించేసుకొని ఆ డే అలా ఎండ్ అయిపోయింది అన్నమాట. సింపుల్గా బోనాల పండగ అనుకోకుండా చాలా సంవత్సరాల తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎలా ఉన్నాయి మా సెలబ్రేషన్స్ ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అండ్ ఈ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ. కంచిపట్టు శారీ క్రీమ్ కలర్ ఉండేది, రెడ్ కలర్ బార్డరు, కంచిలో కొన్నారు అత్తయ్య. సో తర్వాత నేను వైట్ది ఒకసారి కట్టుకున్నాక దానికి అంటే యాక్చువల్లీ ఏదో రావడం, చీర రావడమే డ్యామేజ్డ్ ఉండింది. అలా అలా కొన్ని సంవత్సరాలు పెట్టి ఈ మధ్య నేను దాని మీద ప్రింట్ వేయించాను అన్నమాట, ఇలా కలంకారీ ప్రింట్. జస్ట్ ఒక 1000 లోపే అన్నమాట, కానీ ఎంత రిచ్ లుక్ ఉంది కదా, అందరూ ప్యూర్ కలంకారీ పట్టు అనుకున్నారు. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ, హెవీ డిజైన్ ఉంది బ్లౌజ్కి కూడా. కాకపోతే ఏంటంటే నేను ఇది డిజిటల్ ప్రింట్ వేయించాను అన్నమాట, కానీ అది చూడడానికి లుక్ మాత్రం ఎలా ఉందంటే మనకి ప్యూర్ కంచిపట్టు విత్ కలంకారీ శారీ లాగా ఉంది. సో చాలా చాలా నచ్చింది అందరికీ కూడా. సరోజ్ దిష్టి తీసుకోమని కూడా చెప్పారు, కాకపోతే మేము ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజైతే దిష్టి అది ఏం తీసుకోలేదు వర్షిని. నేను వెంటనే మాకు రిలేటివ్స్ ఉండడం, స్నాక్స్ ఇంటికి రావడం, ఫుడ్ ప్రిపరేషన్స్, నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ అట్లా అన్నమాట. సో ఆ దిష్టి ఎఫెక్ట్ నాకు మండేకి అనిపించిందేమో అని తర్వాత అనుకున్నాను. ఈరోజు ట్యూస్డే చేస్తున్నాను. సో 2 డేస్ సిక్ అయిపోయాను, షూటింగ్కి కూడా డుమ్మా కొట్టేసేసి ఇంట్లో ఉన్నాను అన్నమాట. సో ఇంక ఎట్లాగూ ఇంట్లో ఉన్నాను కదా, ఈ వీడియోస్ కంప్లీట్ చేద్దామని చేస్తూ ఉన్నాను. సో అదండి మా బోనాలు సెలబ్రేషన్స్. మీ అందరితో ఈ విధంగా షేర్ చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. ఈవినింగ్ పూట టెంపుల్స్ దగ్గర కూడా అద్భుతంగా డెకరేషన్స్, పలారం బండులు, అమ్మవారి ఊరేగింపులు ఉన్నాయి. కానీ అవన్నీ మేము వెళ్ళలేదు, వీడియో తీయడం కుదరలేదు. చూద్దాం, ఈ సంవత్సరానికి ఇలా చేసాం కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుందాము. అండ్ మా వైపు అత్తగారి వైపు ఎట్లా ఉంటుంది ఏంటి శ్రావణ మాసంలో పోచమ్మకి ముత్యాలమ్మకి పెట్టేటప్పుడు అనేది కూడా నెక్స్ట్ నేను షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఉంటా మరి, బాయ్.